ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ బస్సు డ్రైవర్లు విధిగా రవాణా శాఖ వారి ఉత్తర్వులను పాటించాలని జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ ఆర్ సుశీల అన్నారు. నగరంలోని ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ బస్సు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రైవర్లు బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల పట్ల సహృదయంతో మెలగాలన్నారు. డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలని తెలిపారు. సహృద్భావంతో మెలగాలన్నారు. డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలని తెలిపారు. స్కూల్ బస్సు డ్రైవర్ ఎక్కే సమయంలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా లేదా తప్పనిసరిగా చూసుకోవాలని, విద్యార్థులు స్కూల్ బ్యాగులు, క్యారేజీ బాక్సులకి సౌకర్యం ఉందా లేదా చూసుకోవాలన్నారు. బ్రేక్ అన్ని సక్రమంగా ఉన్నాయో లేవో తనిఖీ చేసుకున్న తర్వాతనే వాహనాన్ని నడపాలని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అలాంటి వాటికి తావివ్వకుండా ఉండాలన్నారు. జిల్లాలో ఎక్కువ శాతం వాహన యజమానులు ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందాలని, మిగిలినవి కూడా త్వరలోనే సర్టిఫికేట్లు పొందాలని చెప్పారు. డ్రైవర్లకు అవగాహన కలిగించడం వల్ల ప్రమాదాల నివారణకు అవకాశం ఉంటుందని తెలిపారు. డ్రైవర్లకు ఉచితంగా వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ ప్రభాకర్, సురేంద్ర ప్రసాద్, రామచంద్రరావు, ఏవో శ్రీనివాసరావు, ప్రైవేట్ స్కూల్ వాహన డ్రైవర్లు ఉన్నారు. రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో డిటిసి ఆఫీస్ నందు మనము ఈఏబి డ్రైవర్స్కు అవగాహన సదస్సు మరియు వారికి ఫిట్నెస్ గురించి మెడికల్ టెస్టులు చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు డ్రైవర్స్ అందరూ కూడా ఒక 200 మంది దాకా హాజరైనారు. వీరికి యాక్ట్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, డాక్యుమెంట్ పరంగా ఎట్లా ముందు రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి, వీరు వాహనం నడిపేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, వారు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి ఈరోజు మా కార్యాలయం నందు మీటింగ్ జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారికి సంబంధించి రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకొని యూనిఫామ్ వేసుకొని నడపవలసిందిగా చెప్పడం జరిగింది. అట్లానే పిల్లల పట్ల సహృదయంతో ఫ్యామిలీ పర్సన్ లాగా ట్రీట్ చేస్తూ వారందరికీ ఫ్రెండ్లీ మేనర్తో ఉండేటట్లు చూసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ బస్సులన్నీ కూడా ఫిట్నెస్ చేయడం జరుగుతుంది. అలానే దాదాపు 1541 బస్సులు మన జిల్లాలో ఫ్లై అవుతున్నాయి. అందులో 742 బస్సులు దాకా ఇప్పటి వరకు మనం 799 వెహికల్స్ ఎఫ్సీల్ చేయడం జరిగింది. ఈ ఎఫ్సీల్ చేసిన వెహికల్స్లో ఎటువంటి లోపములు కూడా లేవు. అట్లానే బస్సులు ఎక్కించే యాజమాన్యం కానివ్వండి, డ్రైవర్స్ని యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బస్సు ఎక్కించేటప్పుడు డ్రైవర్స్కి అన్ని విధి విధానాలు తెలుపుతూ వారిని వాహనంలో పిల్లల పట్ల వాళ్ళు ప్రవర్తించవలసినటువంటి నియమ నిబంధనలను వాళ్ళకు తెలుపుతూ వారు తీసుకోవాల్సిన చర్యలు కరెక్ట్గా చూసుకోవాల్సిందిగా యాజమాన్యాన్ని కూడా కోరుచున్నాము. డ్రైవర్స్ అందరూ కూడా మీ యొక్క ఫంక్షువాలిటీని మరవకుండా చేయవలసిందిగా కోరుతున్నాము. ఛానల్స్ లో కానివ్వండి, అక్కడ ఆ డోర్ ఉన్న హింజెస్ ని కొంచెం ఆయిలింగ్ చేసి ఆ ఛానల్స్ లో ఉన్నటువంటి మట్టిని కూడా లేదా రస్ట్ ని క్లీన్ చేసి, మరి రబ్బర్ గ్రీటింగ్స్ మట్టిని కూడా క్లీన్ చేసి ఆ యొక్క అత్యవసర ద్వారం ఎప్పుడూ కూడా అనుకున్న పరిస్థితుల్లో మనకి అవసరం వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆపరేటబుల్గా ఉండటానికి మనం దాన్ని